ఆ ఊరి మొత్తానికి బలాదూర్ ఎవరు అని అడిగితే 5-6 వేళ్ళు రమేష్నే చూపిస్తాయి. బలాదూర్గా అంత మంచి పేరు సంపాదించుకున్నాడు రమేష్. ఆ రోజు కూడా సురేష్ టీ కొట్టు దగ్గర పుల్లారావుతో రమేష్ బాతాకాని కొడుతూ ఉంటాడు. అతని దగ్గరికి అతని 5 సంవత్సరాల కూతురు భవ్య పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆయాసపడుతూ ఇలా అంటుంది, నాన్న నువ్విప్పుడు ఉన్న బలంగా బయలుదేరి ఇంటికి రావాలి. నానమ్మ మన సామాన్లన్నీ బయటపడేస్తుంది నాన్న. ఆ మాట విని ఆ టీ కొట్టు దగ్గర ఉన్న 2 ముగ్గురు నవ్వుతూ ఉంటారు. తాతయ్య లేడా తల్లి? ఉన్నాడు నాన్న. తాతయ్య కూడా నానమ్మతో కలిసిపోయాడు. నానమ్మ కంటే తాతయ్యే మన సామాన్లన్నీ గబగబా బయట పడేస్తున్నాడు. నువ్వు తొందరగా రా నాన్న. ఆ మాట విని ఆ 3 మళ్ళీ నవ్వుకుంటారు. అక్కడ ఉండటం అంత మంచిది కాదని కూతురు భవ్యాన్ని తీసుకుని పరుగులాంటి నడకతో ఇంటికొచ్చేస్తాడు. అక్కడ గుమ్మం దగ్గర అనామిక మౌనంగా తలదించుకొని కన్నీళ్లు కారుస్తూ నిలబడుతుంది. శారదా ప్రసాదులు, కొడుకు కోడలు, మనవరాలి బట్టలు, సామాన్లు, వంటపాత్రల్ని బయటపడేస్తూ ఉంటారు. అమ్మా, నాన్న ఏం చేస్తున్నారు మీరు? మీకు అర్థమవుతుందా? అది కాదత్తయ్య. నువ్వు మాట్లాడబాకే కోడలా, బలాదూరుగా తిరిగే భర్తని మార్చుకోలేకపోయావు. ఎక్కువ మాట్లాడామంటే దవడ పగులుతుంది. మీ అబ్బాయి మీ మాట విననప్పుడు నా మాట ఎలా వింటాడత్తయ్యా? విని అలా చేసుకోవడమే భార్య అంటే. అది కాదమ్మా. ఎప్పుడో చేయాల్సిన పనిని ఇప్పుడు చేస్తున్నావు. ఇక నిన్ను నీ భార్యని నీ కూతుర్ని సాదుకుంటావో చంపుకుంటావో నీ ఇష్టం నాయన. ఇప్పటికిప్పుడు ఇలా వేరు చేస్తే ఎట్లా అమ్మా? ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? ఇంకా ఎన్నాళ్ళు భరించాలి బాబు? నీ కొంచెం కూడా రోషం పౌరుషం ఉన్నాయా? ముసలి వాళ్ళం మేం కష్టపడుతుంటే మూతి మీద మీసాలొచ్చి నువ్వు మా కండరాల్ని తింటూ మా రక్తాన్ని తాగుతూ ఊరి మీద బలాదూరు తిరుగులు తిరుగుతున్నావు. ఇక మాల ఓపిక లేదురా బాబు, నశించిపోయింది. అత్తయ్య నా మాట వినండి, పని చేయలేని భర్తతో బయటికి వెళ్ళి నేను బ్రతకలేనత్తయ్య. నన్ను చంపినా సరే నేను మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళను. ఇంట్లో ఉండడానికి ఈ ఇల్లు నీ మొగుడు నా మొగుడు కట్టిన ఇల్లు కాదమ్మా. మా అత్త మామలో ఆనాటి కాలంలో ఎంతో కష్టపడుతూ కట్టిన ఇల్లు ఇది. దీని మీద మా అత్తగారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అన్ని హక్కులు ఇచ్చేసి వెళ్ళిపోయారు. అనామికతో పెళ్లి జరిగినా మారలేదు, అదే బలాదూరు తిరుగుడు. కూతురు భవ్య పుట్టింది, అయినా మారలేదీడు. ఇప్పటికి కూడా అదే విధమైన బలాదూరు తిరుగుడే తిరుగుతున్నాడు. నువ్వు మాత్రం ఏ పని చేయకుండా బాతాకాని కొడుతూ తిరుగుతూ ఉంటావు. నిన్ను కని పెంచిన పాపానికి మేం కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించాలా? ఇంతకాలం పోషించాం, ఇక మా వల్ల కాదయ్యా. అవునరా, ఇంకా మాకు చేసే ఓపిక కూడా లేదు, భరించే తత్వం అంతకన్నా లేదు. అందుకే మీ ఇద్దరినీ వేరే కాపురం పెట్టాలని నిర్ణయించుకున్నాం. అనామిక వాళ్ళ పుట్టింటాళ్ళు పెట్టిన బట్టలు గిన్నెలు అన్నీ బయటేశాం. ఇప్పుడు మీరు ఎక్కడ ఎట్టా ఉంటారో ఎలా బతుకుతారో మీ ఇష్టం అని ఆ భార్యాభర్తలిద్దరూ ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంటారు. రమేష్ అనామికకి ఏం చెయ్యాలో తెలియక తరలు పట్టుకుని కూర్చుంటారు. కాసేపటి తర్వాత అనామిక రమేష్ ఇద్దరూ గొడవ పడతారు. కోపంగా రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక కూతురు భవ్యాన్ని పట్టుకుని మౌనంగా ఏడుస్తూ ఉంటుంది. రమేష్ ఒక షేర్ ఆటో పట్టుకొచ్చి ఆ సామాన్లన్నీ అందులో ఎక్కిస్తాడు. ఎక్కడికండి, పౌరుషంగా బాగానే బండెక్కిస్తున్నారు కానీ. అనామిక, నేను మారాను, నన్ను నమ్ము. మనం ఇప్పుడు ఉండటానికి ఒక పాత ఇంటిని మాట్లాడాను, అది కూడా ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే నేను రేపటి నుంచి కూలి పనికి వెళ్తాను అనామిక. మీ నాన్నిచ్చిన పొలం ఉంది కదా, అందులో నువ్వు వ్యవసాయం చేద్దువు గాని. అది కాదండి, అత్తయ్య మామయ్యకి ఓ మాట చెప్దాం, వాళ్ళ ఆశస్సులు కూడా తీసుకుందాం అండి. వాళ్ళెవరు కాని, పదానామిక మనం వెళ్దాం అని చెప్పి ఎంత ఏడుస్తున్నా అనామికని కూతురిని ట్రక్ ఎక్కించుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు రమేష్. ఇదంతా కన్నీళ్లు పెట్టుకుంటూ కిటికీలో నుంచి చూస్తూ ఉంటారు శారదా ప్రసాద్ ఇద్దరు. రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొడుకు బాగుపడితే అదే చాలు అనుకుని ఒకరిని ఒకరు ఓదార్చుకుంటారు. రమేష్ అనామిక ఇద్దరూ ఒక పాత ఇంట్లో కాపురం పెడతారు. ఇంటి ఖర్చుల కోసం తన దగ్గర ఉన్న పుస్తల్ని తాకట్టు పెట్టి కొంత డబ్బు తీసుకొచ్చి ఇంట్లోకి సామాన్లు కొనుక్కొస్తుంది అనామిక. ఇద్దరూ కలిసి అనామిక నాన్న ఇచ్చిన పొలం దగ్గరికి వెళ్ళి చూస్తారు. అక్కడ మొత్తం చెట్లు గడ్డి పెరిగి చిన్నపాటి అడవిలా తయారవుతుంది. తన దగ్గర ఉన్న డబ్బుతో ఒక జేసీబీని మాట్లాడి పొలంలో గడ్డిని చెట్లని లేకుండా మొత్తం క్లీన్ చేయించి దున్నిస్తుంది అనామిక. అందులో ఒక పుచ్చకాయ పంట వేస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. పంట చేతికొచ్చినట్టే వచ్చి అంతా పాడైపోతుంది. లాభం పక్కన పెడితే నష్టం వచ్చి అత్తామామల ముందు నవ్వుల పాలవుతుంది అనామిక. పొలంగట్టును నిలబడి శారద ఇలా అంటుంది,
బయటికెళ్ళి పనిచేసుకుని బతకడం అంటే తక్కువ తీసుకొచ్చి అందులో సామాన్లు లెక్కించుకుని వెళ్ళడం అనుకున్నావా కోడలా? ఎంత కష్టం ఉంటుంది. అది ఫలించితే కలిగే ఆనందం ఎంత హాయిగా ఉంటుందో, ఫలించకపోతే కలిగే బాధ దానికంటే రెండెంతలు ఉంటుంది. అర్థం అయిందా? అర్థమవుతుంది అత్తయ్య, కానీ ఇప్పుడు నేనేం చేయలేను కదా. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఏం కానయ్యో, అత్తమా ఉన్నారని మా ఇంటికి వచ్చారు అని వెటకారంగా మాట్లాడి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది శారద. అది భరించలేక పొలం దగ్గరే విషం తాగాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనామిక. అప్పుడే అనామిక దగ్గరికి ఒక సాధు వస్తాడు. ఆత్మహత్య మహాపాపం తల్లి, అది చెయ్యరాదు, చేసుకోరాదు. ఇప్పుడు నా ముందున్న దారి అదొక్కటే స్వామి. ఈ లోకంలో కష్టాలు లేని వాళ్ళని చూపించు. అందరికీ నాలాంటి కష్టాలు లేవు కదా స్వామి. చూడు తల్లి, ఇప్పుడు నీకు ఒక మొక్కనిస్తాను. దానికి నువ్వు నిష్టగా 21 రోజుల పాటు చెంబుతో నీళ్లు పోస్తూ దండం పెట్టుకో. 22వ రోజున నీకు ఊహించని ఫలితం కనిపిస్తుంది అని చెప్పి ఒక మొక్కున్న కుండీనిచ్చి సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మొక్కని తీసుకెళ్లి పెరట్లో పెడుతుంది అనామిక. సాధువు చెప్పినట్టుగానే 21 రోజుల వరకు నిష్టగా నీళ్లు పోస్తూ దండం పెట్టుకుంటుంది. ఇక 22వ రోజు తెల్లారిన తర్వాత ఉన్నట్టుండి ఆ మొక్క పెద్దగవుతుంది. బంగారు గుడ్లు మెరుస్తూ కనిపిస్తాయి. ఒక్కసారిగా అనామిక సంతోషాన్ని పట్టలేకపోతుంది. బంగారు గుడ్లు అని ఆశ్చర్యంగా అరుస్తుంది. వెంటనే అక్కడికి అనామిక కూతురు భవ్య పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ చెట్టుకి మెరుస్తున్న బంగారు గుడ్లను చూసి ఎంతో సంతోషపడుతుంది అనామిక. ఆ తర్వాత అనామిక ఆ బంగారు గుడ్లు అమ్ముకుంటూ సొంత ఇంటిని, ఒక కారును కూడా కొనుక్కుంటుంది. అంతేకాదు, అత్తామామలు ఈర్ష్యపడేలాగా సంతోషంగా జీవిస్తూ ఉంటారు అనామిక, రమేష్ ఇద్దరు. అలా ఒక సాధువు ప్రసాదించిన ఒక మొక్క అనామికాని ఆత్మహత్య చేసుకోకుండా ఆపడమే కాకుండా వాళ్ల జీవితంలో సుఖ సంతోషాలను కూడా ఇస్తుంది. శివగామిపల్లెకి చెందిన శారదా ప్రసాద్ అనే దంపతులకి రమేష్ ఒక్కడే కొడుకు. దీంతో అతడి ఇష్టాన్ని ఎప్పుడూ ఆ తల్లి తండ్రి కాదనలేకపోతారు. ఉద్యోగం పేరుతో వేరే ఊరికి వెళ్ళి అక్కడ నల్లగా ఉన్న అనామిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు రమేష్. ఆ నల్లని కోడల్ని చూసి ముఖం ముడుచుకుంటుంది శారద. అది కొడుకు రమేష్ గమనిస్తాడు. అమ్మా, ఇప్పుడు నువ్వు మూతు ముడుచుకునే పని నా భార్య ఏం చేసింది చెప్పు. అది బాబు, అది అది కాదురా అంటూ శారద ఏదో చెప్పటానికి తడబడుతూ ఉంటుంది. అమ్మా, మనిషికి కావాల్సింది గుణం కానీ కలర్ కాదు. మీకు నా భార్య నచ్చలేదా చెప్పండి, నేను వేరే కాపును పెడతాను. గారాబంగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకు రమేష్ ఒక్కసారిగా వేరే కాపురం అనగానే శారదా ప్రసాద్లకి చాలా బాధగా అనిపిస్తుంది. ఒకరిని ఒకరు చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు. అది రమేష్ గమనిస్తాడు. మీ మనసు నొప్పించుంటే నన్ను క్షమించన్నా. అబ్బే, అలాంటిదేమీ లేదురా, మాకు నీ సంతోషమే ముఖ్యం బాబు. మాకు ఈ నల్లనమ్మాయి పేరు, తన పేరు అనామిక నాన్న. అనామిక మాకు కోడలుగా ఓకే బాబు, అయినా మాకుంది, నువ్వు తప్ప ఇంకెవరు చెప్పు. ఇక నుంచి అనామికని కోడలుగా కాకుండా కూతుర్లా చూసుకుంటాం బాబు. అవును బాబు, నువ్వు నీ జాబ్ చేసుకో. ఇక ఆ మాటతో రమేష్ తన జాబ్కి వెళ్ళిపోతాడు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. నల్లజాతి కోడలు చేసే పిచ్చి పనులకి అత్తామామల బుర్రలు వేడెక్కి పొగలు బయటికి వస్తూ ఉంటాయి. ఇక భరించలేక కొడుకు రమేష్కి చెబుతుంది తల్లి శారద. బాబు, రమేషు, నీ నల్లని భార్య చేసే పిచ్చి పనుల్ని ఇక భరించడం మా వల్ల కాదురా నాయన. నీకో దండం, నీ భార్యకో దండం. ఏంటమ్మా ఉన్నట్టుండలా మాట్లాడుతున్నావు, ఏమైంది? ఇంకా ఏం కావాలి బాబు, నల్లటి కోడలు చేసే పిచ్చి పనుల్ని చూస్తుంటే తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో అర్థం కావటం లేదు. నిప్పు పెట్టకుండా ఈ ఇల్లు మాత్రమే ఇంకా మిగిలింది. అమ్మా, ఏం జరిగిందో క్లియర్గా చెప్పండి, నాకేం అర్థం కావటం లేదు. బాబు, రమేషు, ఆ రోజు నువ్వు ఎప్పట్లాగానే ఆఫీస్కి వెళ్ళిపోయావు కదా, ఆ తర్వాత ఏం జరిగిందంటే అంటూ శారద నల్లటి కోడలు అనామిక చేసిన పనుల్ని చెప్పటం మొదలు పెడుతుంది. హాల్లోని సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఉంటుంది నల్లని కోడలు అనామిక. అప్పుడే హాల్లోకి అత్తగారు శారద వస్తుంది. అనామిక, అలా టీవీ చూసే బదులు పెరట్లో ఉన్న మొక్కలకి నీళ్లు పోయొచ్చు కదా. షూర్ అత్తయ్య, ఇప్పుడే వెళ్ళి పెరట్లో ఉన్న మొక్కలన్నిటికీ నీళ్లు పోసొస్తాను.
పోయడమంటే పై పైన పోయడం కాదే కోడల. మొక్కల వేర్లన్నీ తడిసేలాగా పోయాలి. అది గుర్తుపెట్టుకొని ఏళ్ళు తడిసేలాగా నీళ్లు పోయి. అలాగే అత్తయ్య అని హాల్లో నుంచి పెరట్లోని మొక్కల దగ్గరికొస్తుంది అనామిక. అక్కడ ఉన్న బకెట్లో నీళ్లు పట్టుకుని వెళ్ళి ఒక జగ్గు తీసుకొని ఒక్కొక్క మొక్కకి నీళ్లు పోస్తూ ఉంటుంది. అలా అన్ని మొక్కలకి నీళ్లు పోయటం అయిపోతుంది. అప్పుడు ఆ మొక్కల వేర్లు తడిసాయా లేదా అనే అనుమానం వస్తుంది అనామికకి. ఒక మొక్కని పీకి చూస్తుంది. ఆ మొక్క వేర్లు తడవలేదు. దాంతో వాటర్ ఉన్న బకెట్లో ముంచి తీస్తుంది. అప్పుడు ఆ మొక్క వేర్లు తడిసిపోతాయి. అలా అక్కడ ఉన్న అన్ని మొక్కలని పీకి వాటిని బకెట్లో వాటర్లో ముంచి తీసి మళ్ళీ కుండీల్లో పెట్టేస్తూ ఉంటుంది. కోడలు అనామిక ఏం చేస్తుందో చూద్దామని అక్కడికి అత్తగారు శారద వస్తుంది. తీరా చూస్తే కుండీల్లో పీకేసి ఉన్న మొక్కలు కనిపిస్తాయి. వాటిని చూసిన శారద షాక్ అవుతుంది. కాసేపటికి తేరుకొని కొంచెం కోపంతో ఇలా అంటుంది. అనామిక ఏం చేశావే? మీరే కదా అత్తయ్య మొక్కల వేర్లు తడిసేలాగా నీళ్లు పోయమని చెప్పారు. నేను కూడా అదేగా చేశాను. ముందుగా పోసిన నీళ్లకి మొక్క వేర్లు తడవలేదు. దాంతో నేను ఆ మొక్కల్ని పీకి వాటర్లో ముంచి తీశాను. ఇప్పుడు చూడండి మొక్కల వేర్లు ఎలా తడిసిపోయాయో. నీకు పని చెప్పడం కంటే నేను చేసుకోవడం మేలే. ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యవు కదే. పాలు తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టమంటే బీర్వాలో ఎందుకు పెట్టకూడదని వాదం చేసి మొన్న పాలన్నీ తీసుకెళ్లి బీర్వాలో పెట్టు. అవునత్తయ్య, పాలని ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే పెట్టాలా ఏంటి? బీర్వాలో ఎందుకు పెట్టకూడదు? నీ పిచ్చి పనులతో నాకు బేజారు వస్తుందమ్మో. బట్టలు తీసుకెళ్లి బీర్వాలో పెట్టమని చెప్పా. లేదు లేదు, నేను బట్టలు తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెడతానంటావు. డిఫరెంట్గా థింక్ చేయాలత్తయ్య. ఇప్పుడు మనం ఏ ఇయర్లో ఉన్నాం మీకు తెలుసా? మొన్న ఒక రోజున ఇంట్లోనే హెల్మెట్ పెట్టుకుని ఉన్నావు. వడల మధ్యలోనే జీరో ఎందుకుంటుంది? ఇడ్లీలో ఎందుకుంటదో? నాకు జీరో ఇడ్లీలు కావాలని గొడవ గొడవ చేస్తావు. ఏంటి అన్నా మీకు ఇదంతా? న్యూ జనరేషన్ న్యూ థింగ్స్ అత్తయ్య. పిచ్చి పనులు అంటారు, న్యూ థింగ్స్ కాదు అంటూ పెరట్లో నుంచి లోపలికి వెళ్ళిపోతుంది శారద. అనామిక కూడా ఫన్నీగా నవ్వుకుంటూ అక్కడి నుంచి హాల్లోకి వస్తుంది. ఇక టీవీ పెట్టుకుని చూస్తూ ఉంటుంది. అదిరా బాబు, జరిగింది. ఎలాగైతే ఎలా చెప్పు, కోడలతో ఎలా ఏగలరా? నాకు మీ నాన్నకి ఈజీగా వచ్చేస్తుందిరా నీ పెళ్ళంతో. అమ్మా, నేను దానికి అర్థమయ్యేలా చెప్తానులే అమ్మా. సరే బాబు, నువ్వే దానికి అర్థమయ్యేలా చెప్పు అంటూ శారద తన బెడ్రూంలోకి వెళ్ళిపోతుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు శారద వంటగదిలో వంట పని చేస్తుంటే ఆకలేస్తుంది అంటూ ఈ నల్లకోడలు అనామిక అత్తగారు శారద దగ్గరికి వస్తుంది. అత్తయ్య, నాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టు. చూడు కోడలా, ఇంకా వంట కాలేదులే గాని అప్పటి వరకు బెడ్ మీద కూర్చొని ఈ బిస్కెట్స్ తింటా ఉండు, ఈలోపు వంట చేసేస్తాను అని చెప్పి ఒక ప్లేట్లో బిస్కెట్లు వేసి అనామికాకిస్తుంది అత్తగారు శారద. అనామిక ఆ ప్లేట్ని తీసుకుని బెడ్రూంలోకి వెళ్ళిపోతుంది. ఇక శారద వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. ఒక అరగంట తరువాత వంట పూర్తి కావడంతో బెడ్రూంలో ఉన్న అనామిక దగ్గరికి వస్తుంది. బెడ్ మీద అనామిక కనిపించదు. బెడ్ మీద కూర్చొని బిస్కెట్స్ తింటా ఉండమని చెప్పాను కదా దీనికి, మరి బెడ్ మీద లేకుండా ఈ అనామిక ఎక్కడున్నట్టు అనుకుంటూ ఆ గదిలో అటు ఇటు చూస్తూ ఉంటుంది. అనామిక బెడ్ కింద ఉంటుంది. అత్తయ్య, నేను బెడ్ కింద ఉన్నాను. నిన్ను బెడ్ కింద బిస్కెట్స్ తినమని ఎవరు చెప్పారు కోడలా అని చెప్పి బెడ్ కింద ఉన్న కోడలు అనామికని శారద బయటికి లాగుతూ ఉంటుంది. అనామిక బెడ్ పట్టుకుని ఉంటుంది, శారద లాగుతూనే ఉంటుంది. ఆ రోజు అలా గడిచిపోతుంది. ఒక రోజున తన కొడుకు రమేష్తో శారద మాట్లాడుతూ ఇలా అంటుంది. బాబు రమేషు, మన అనామికని మంచి డాక్టర్ గారికి చూపించాలరా. అనామిక రోజు రోజుకి తింగిరి పనులు పిచ్చి పనులు ఎక్కువగా చేస్తుంది. ఇక భరించడం నా వల్ల కాదు. కోడల్ని ఇప్పుడిప్పుడు చూపిస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం అని శారద చెప్పిన దాని గురించి రమేష్ ఆలోచన చేయటం మొదలు పెడతాడు. ఒకరోజున అనామికని ఒక మంచి డాక్టర్కి చూపించడానికి ఒప్పుకుంటాడు.